జగ్గయ్యపేట పెనుగంచి ప్రోలు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ జగ్గయ్యపేట నియోజకవర్గ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులతో మండలంలో సమస్యలపై చర్చించారు. మండలంలోని పలు సమస్యలను వైసీపీ నాయకులు తమ దృష్టికి తీసుకువచ్చారని వాటిని తప్పకుండా అధికారులు నాయకులు సమన్వయంతో పూర్తి చేయాలని సాధ్యమైన త్వరగా ప్రజా సమస్యలపై అధికారులు స్పందించాలని ఇప్పుడు సచివాలయాలు సైతం ఉన్నాయి కాబట్టి సమస్య పరిష్కారానికి మరింత సులభం అవుతుందని తెలిపారు. ప్రగతిపురంలో పిఎస్సీ ప్రైమరీ ఎగ్జామ్ ఏ విధంగా ఉందో రెండో పిఎస్సీ కూడా మనకు అవకాశం ఉంది కాబట్టి అలిగడపాటి గ్రామంలో కూడా మరి రెండో పిఎస్సీకి ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఎక్కడ ల్యాండ్ ఇస్తే తప్పన ప్రభుత్వం మరి సిద్ధంగా ఉంది కట్టడానికి. నేను గవర్నవరంలో కూడా రెండో పిఎస్సీ మనం తీసుకొచ్చాం. అక్కడ కూడా దాతలు అక్కడ ఒకడ ముందుకు వచ్చి స్థలం దానం మన ప్రభుత్వానికి ఆశించారు. అక్కడ శాంక్షన్ చేయించాం. నందిగామం రామిరెడ్డిపల్లి గ్రామంలో కూడా మన కాన్స్టిట్యూన్సీలో అక్కడ కూడా పిఎస్సీ శాక్షన్స్ అక్కడ కూడా ల్యాండ్ ఒకటి తీసుకుని దాన్ని కూడా గవర్నమెంట్ రాయించాం. తప్పన అంగీలపాటు కూడా త్వరగా దాని మీద నిర్ణయం తీసుకొస్తున్నాం కోరుకున్నాం. అలానే ఇవాళ మరి హెల్త్ విషయం మీద మరి తప్పన మనంతా కూడా మరి వ్యాక్సినేషన్ రెండు దఫాగా తీసుకుంటే మనకి ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు మనకి ఏమీ కాదు. రాబోయే ఉమ్మిక్రాన్ని కూడా మనం మనం అధిగమించవచ్చు కాబట్టి తప్పకుండా ఆరోగ్య విషయంలో అందరూ కూడా జాగ్రత్తగా ఉంటూ మరి తప్పకుండా మనం జగ్గయ్యపేట గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఆక్సిజన్ లేక చాలామంది కూడా మనం ఎంతో ఇబ్బంది పడ్డాం. విజయవాడ హాస్పిటల్స్ ఫోన్ చేసాము, ఆక్సిజన్ లేకపోవడం వల్ల చాలామంది కూడా మనకి కళ్ళ ముందు దూరం అయిపోయారు. భౌతికంగా చాలామంది మరణించడం జరిగిపోయింది. అటువంటిది మన జగ్గయ్యపేట గవర్నమెంట్ హాస్పిటల్లో మరి రామ్కోవాడ సహకారంతో రామ్కో సిబిడి సహకారంతో 70 లక్షల రూపాయలతోటి ఆక్సిజన్ ప్లాంట్ కూడా పెట్టించాం. రేపు నెక్స్ట్ వీక్ జనవరి ఈ వీకెండ్ ఈ మంత్ ఎండింగ్ లోపు మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి పాల నాని గారితో కూడా దాన్ని ప్రారంభం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది మనం ఈ కరోనా సమయంలో దాన్ని మన 70 లక్షల రూపాయలతో ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూడకుండా దాతల సహాయంతో రామ్కో సిమెంట్స్ వితరణతో దాన్ని కూడా మనం సాధించుకున్నాం. అలానే మనం ఇవాళ రివ్యూ చేసిన వ్యవసాయం గురించి కూడా రివ్యూ చేసాం. వ్యవసాయంలో కూడా మిర్చి మిర్చిలో మరి చాలా వరకు పంట మిర్చి పంట పూర్తిగా